నా రాష్ట్ర రైతులకైతే నీ భాగవతం వెరకైతుంది. కాబట్టి 26 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ 26 రాష్ట్రాలలో తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నాడు అంటే మల్లన్న సాగర్ కాడికి తోలిడు, కాళేశ్వరం కాడికి కాదు, మల్లన్న సాగర్ కాడికి తోలిడు. ఈడ రైతులను ముంచి ఈడ రైతుల దేశంలోనే రైతు ఆత్మహత్యలలో 4వ స్థానానికి చేరినాం మనం. మన ఇగ్రమంతుడు చేసిన పనికి చెప్పనుంటివి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు, ఎన్సీఆర్బి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క నిన్ననే విడుదల చేసిన ఐతారం గోలిగే ఏమని, తెలంగాణ రాష్ట్రంలో రైతుల హత్యలు ఆత్మహత్యలు విరిగిపోతున్నాయని చెప్పారు. ఇక ఇగ్రం తప్పిన పీనియమే ఇగ్రమంతుడని ఈయన దగ్గరకు వచ్చి 26 రాష్ట్రాల రైతాంగం ఈయన తాను నేర్చుకొని పోతున్నారట. మోను ఎట్ట చేస్తున్నావు రైతును, ఎంత ఇగ్రంతో చేస్తున్నావని. రుణమాఫీ లేదు, సబ్సిడీ ఎరువులు లేవు, 100% ఫ్రీ అన్నాడు. అదేటు బీకిందో రైతు బంధు గురించి చెప్తాడు, పెట్రోల్ బంకులకు చెట్లకు గుట్టలకు రైతు బంధు. ఒక్క ఎకరం ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రైతు బీమా అని చెప్తుండు మనకు. 400 ఎకరాలు ఉన్న రైతు చనిపోతే కూడా బీమానే వర్తిస్తుంది కదా, మళ్ళీ 400 ఎకరాలు ఉన్నవారికి బీమా ఎందుకు? మల్లారెడ్డికి 6 కోట్ల రూపాయల రైతు బంధు ఎట్ట పడుతుంది? ఇవి చెప్పడు సార్ మన లెక్కలు. ఆ 26 రాష్ట్రాలు వస్తే వాళ్ళని బఫూన్ కాలని చేసి అవతల పడ్డాడు కథ. వాళ్ళతో జైకోటి ఈయనని కలుస్తానుకో, ఈయనని కలుస్తానికి రాలే. ఈయననే విమాన టికెట్లు పంపి పిలిపించుకున్నాడు, ఈయననే విమాన టికెట్లు పంపి పిలిపించుకొని ఇక్కడ టూరిజం, తెలంగాణ టూరిజం బస్సులు పెట్టి ఇది అంతా దింపుకొచ్చి ఏడ పచ్చగుంటే ఆడ దింపుకొచ్చాడు. మళ్ళా ఇటాడు కదలకుండా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కేసీఆర్.